సార్ దీనికి వర్ష వల్లకని పేరు, అది చాలా ప్రత్యేకంగా విచిత్రంగా ఉంది. సంస్కృత పదమే వర్ష వల్లకి అనేది, అంటే ఎవరు పెట్టారు పేరు? ఇది పెట్టింది నా ప్రియ మిత్రుడు, ఆప్తుడు, తెలుగువారు గర్వించదగ్గ ఒక గొప్ప గేయ రచయిత మన సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు అతనే. సో ఆయన పెట్టాడు ఈ పేరు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. చాలా పాటలు చేసాం, చాలా పని చేసాం, అన్నీ చేసాం. చాలా ఆప్తమిత్రుడు. తను ఈ స్టూడియో నేను కడుతున్నాను, దానికి ఒక పేరు చెప్పు అంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే వర్షం పడుతుంది. ఎప్పుడు చెప్పాలి పేరు అన్నాడు. ఇప్పుడు చెప్పు అన్నాను. సరే వర్షం వెళ్ళకి పెట్టుకోండి. అంతే, అప్రమత్తంగా ఊరికి అసలు అనాలోచితంగా వచ్చేసింది. ఆసుగా చెప్పాడు అప్పుడు. ఆసుగా చెప్పేశాను, అది పెట్టాం అనమాట. వల్లకి అంటే వీణ కదా. వీణ అంటే వర్షపు చినుకులతో చేసిన వీణ అని చెప్పేసి చాలా అబ్స్ట్రాక్ట్ నేమ్ అనమాట. అది అతను ఊహించలేదు. దాని అనేది మీరు రాగంగా ఏదో చేశారు కదా? లేదు, అది మేము ఊరినే ట్రై చేస్తుంటే ఓ రాగం, ఈ రాగం పేరు పెట్టుకుందాం అని చెప్పేసి అంతే తప్పించి దానికి దాన్ని ఇంకా కంప్లీట్ చెయ్యాలి. అదే అదే వంట వండుతాను వంట. అవును, ఒకసారి అది ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు అన్నది ఈ నాలుగు స్వరాలతోనే ఉన్నది. రాగం ఏదైనా ఉందా అని ఎవరినో మనకి తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు క్లాసికల్ మ్యూజిషియన్స్ లేదండి అని అంటే ఇది ఇది కొత్త రాగంలో ఉంది, ఇలాంటి రాగం లేదు. అదే అంటే ఇప్పుడు జన్య రాగాల్లో కానీ మన ఇష్టమే కదా ఇప్పుడు అని అన్నప్పుడు వాళ్ళు దానికి ఆ ఈ పేరే పెట్టేయండి వర్ష వాళ్ళకి అని దానికి పేరు పెట్టారు. రాగాలు అనంతం అన్నారు కదా, దీనికి కీర్తనలాగాను. లేదు, నేను అది ట్రై చేస్తున్నాను, ఇంకా సరిగ్గా నాకు కుదరలేదు. జరుగుతుంది. సరే, సీతారాం శాస్త్రి గారి ముచ్చట వచ్చింది కాబట్టి ఆయనకి మీరు చేసిన పాటలు మీ మీ ఇద్దరి అనుబంధం కొంత చెప్పండి సార్, కొంచెం మాట్లాడుకుందాం. మేము చేసింది మీరు ఇది చాలామందికి తెలియదండి. నా ఫస్ట్ సినిమా నేను చెప్పొచ్చిన విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నాకే ఆశ్చర్యం వస్తుంది. ఇవాళ నా ఫస్ట్ సినిమా ధర్మతేజ తెలుగులో. ఆ సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కళ్యాణి ఫిలిమ్స్. ఆయన నన్ను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చెప్పారనమాట, తమిళ సినిమా పూందొట్ట కావల్కారన్ను సినిమా బాగా ఆడుతుంది, ఆ సినిమాని వాళ్ళు కొనుక్కున్నారు రైట్స్, దాన్నే రీమేక్ చేస్తున్నారు కృష్ణరాజు గారితో. సో దాంట్లో ఉన్న పాటలు రెండు అప్పటికే బాగా ఇక్కడ ప్రాచుర్యం పొందినాయన్నమాట తమిళనాట. దానికి మ్యూజిక్ ఇలాగే చేసిన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ పిక్చర్ని ఎలాగో తీసుకున్నాం, అదే స్టోరీ చేస్తున్నాం కాబట్టి, ఆ రైట్స్ తీసుకున్నాం కాబట్టి ఆ పాటల్ని చిత్రీకరణతో అలాగే మనం పెట్టేద్దాం అన్నది వాళ్ళ ఉద్దేశం. సో నేను ఫస్ట్ రోజు ఆయన కలుస్తున్నప్పుడు ఆయన నాతో చెప్పింది ఏంటంటే రెండు పాటలు అలాగే ఉంచేస్తాం, ఇంకోటి ఏదో ఆయనకి వేరేదో ఎవరితోనో ఆబ్లిగేషన్ ఉందిటో పాట చేయించుకోవాలట, ఇంకోటి ఏదో చేయాలట, నన్ను ఒక పాట మాత్రం చేయమన్నారు. చెప్తే నేను నమస్కారం పెట్టి నేను వెళ్ళొస్తాను సార్ నన్ను. ఆయన అప్పటిదాకా అలాగా ఆయన అఫెండ్ అయిపోయాడు అనమాట. అదే నేను వెళ్ళిపోతానంటాడు. నేను అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తానన్నది మీకు తెలియదు, నన్ను ఒకటే పాట ఇచ్చి నన్ను చేయమంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు సార్, నేను చేస్తే అన్ని పాటలు చేస్తాను, సి ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి చెప్పాను. కాదు కానీ నేను తెలుగు తమిళ పాటలు కొనేసి అదే ఆర్టిస్ట్ని పెట్టుకుని వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను, అదే పాటలు ఉంటే కదా కరెక్ట్గా ఉంటుంది అంటాను. అప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంటు ఇది, అందరూ నోట్ చేయాలి ఏంటంటే, మీరు అదే పిక్చరైజేషన్ పెట్టుకోండి, నేను వేరే పాట చేస్తాను అన్నాను. ఇది సింక్ అవుతుందా దానికి అన్నాను, సింక్ అవుతుంది అన్నాను. ఆయనకి అది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, ఎలా చేయగలరు ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయిన ఒక సాంగ్ దాన్ని షూట్ చేశారు, ఇప్పుడు ఆ చిత్రీకరణ ఉంది కానీ నేను వేరే పాట చేస్తున్నాను, అది సింక్ అవ్వాలి. డబ్బింగ్ చెప్పినట్టుగా, డబ్బింగ్ కూడా కాదు, పర్ఫెక్ట్గా ఉండాలి, సూట్ అవ్వాలి, సూట్ అవ్వాలి కదా. వాళ్ళ డ్యాన్స్కి సూట్ అవ్వాలి, వాళ్ళు చేసిన మూమెంట్స్కి, మ్యూజిక్ చేంజ్ ఓవర్స్ వాళ్ళు ఎలా చేసుకున్నారో అలాగే మనది కావాలి, వాళ్ళ లిప్ ఎక్కడ ఉందో మన లిప్ అక్కడే ఉండాలి, పర్ఫెక్ట్ సింక్లో ఉండాలి అని చెప్పేసి పూర్తిగా సింక్ అవ్వాలి, పూర్తిగా సింక్ అవ్వాలి. ఒక పాటకి 15 పదవులు ఇచ్చాను, ఈ 15లో ఏం చేసినా మీకు సింక్ అవుతుంది అన్నాను. ఆయన నమ్మలేకపోయాడు. నేను సింక్ అవుతాయన్నారు. నేనన్నా ఈ 15 సింక్ అవుతాయి ఏం చేసినాను, ఆయన నమ్మలేకపోయాడు. నేను లాస్ట్కి చెప్పాను అన్నమాట, ఏమంటే మీకు ఖర్చు అయ్యేది ఆ కాలంలో ఖర్చు అయ్యేది 7,000 8,000 ఒక సాంగ్కి. నేనన్నా మహా అయితే 10,000 ఖర్చు అవుతుంది, ఒక సాంగ్ చేయండి నేను వేసి చూపిస్తాను.
మీకు నచ్చితే నేను కంటిన్యూ అవుతాను, లేకపోతే నేనే వెళ్ళిపోతాను, నేను సినిమా చేయను. ఆ సాంగ్ చేసినప్పుడు శాస్త్రికి ఎవరు రాయాలి అని అడిగితే నన్ను సీతారాం శాస్త్రి, వాళ్ళు శాస్త్రి తను సరే సీతారాం శాస్త్రిని పిలుద్దాం. నేను శాస్త్రిని పిలిచి శాస్త్రి సినిమా చూసి నా ట్యూన్ వింటూ లిప్ పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది కానీ ఆ మాటలు మాత్రం ఇంకా కొంచెం డబ్బింగ్కి రాసినట్టుగా కాకుండా కానీ రాయాలి సహజంగా ఉండాలి అని అని చెప్పేసి, నువ్వు వేరే ట్యూన్ చేసావా? అవును. ఆ ట్యూన్ కాదు కాదు, ఇది ఎలా సింక్ అవుతుందని తనకి అదే డౌట్ వచ్చింది. సింక్ అవుతుంది అయ్యా, నువ్వు రాయవయ్యానంటే రాసి అవాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళందరికీ ఆతృతతో ఎదురు చూస్తున్నారు మొత్తం యూనిట్ ఎలా వస్తుంది. బాలుగారు జానగారే పాడారు ఫస్ట్ సాంగ్, బాలుగారు స్టూడియోలో రికార్డ్ చేసాం, కోదన పాణిలో రికార్డ్ చేసాం. రికార్డ్ చేసి పాట అయిపోయాక సినిమాతో సింక్ చేసి వేశాం. మొత్తం యూనిట్ క్లాప్స్ అన్నమాట, అసలు అంత పర్ఫెక్ట్. అది ఏదో మనం చేసి వాళ్ళు షూట్ చేసినట్టుగా అని ఉంది. అది ఒక చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆ పాట ఏంటి సార్? అది పచ్చని ముచ్చట పండిన మాట నిజం జజం జం జం అని ఒక పాట. అలాగే ఆ పిక్చర్లో ఇంకో పాట ఉంది, ఆ పాట కూడా చేశాను. దాని తర్వాత నేను వేరే చిక్కెనమ్మ చక్కనమ్మ జంట ఏ చిక్కు లెక్క చెయ్యనంట అని ఒక సాంగ్ చేశాను. అలా చాలా సాంగ్స్ చేశాను కానీ అది చాలా ఇంప్రెస్ అయిపోయారు సుధాకర్ రెడ్డి గారు. దాని తర్వాత అన్ని పాటలు నువ్వే చేయన్నారు. దాని తర్వాత మొత్తం ఆ పిక్చర్ మొత్తం నేను చేశాను. దాని తర్వాత అలా కంటిన్యూ అయింది. అది మా ఫస్ట్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. శాస్త్రి, నేను శాస్త్రిని ఫస్ట్ చూసింది సినిమా టైమే. అతను రాయడానికి వచ్చాడు. వచ్చేసి నేను ఇక్కడ జెమినీ స్టూడియో ఉండేది, జెమినీ స్టూడియోలోనే జెమినీ కాంప్లెక్స్ లోపల అపార్ట్మెంట్స్ ఉండేవి, అక్కడ ఉండేవాడు తను. అక్కడనే ఉంచి రాయించానమాట కొన్ని కొన్ని పాటలు రాయడానికి. రికార్డింగ్ ముందరనే నేను అప్పుడు రికార్డింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చి అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉండేది, కాఫీ షాప్ ఉండేది. అక్కడికి వస్తే ఒక మనిషి ఎప్పుడు చూసినా ఓ తెగ సిగరెట్లు పొద్దు నుంచి రాదా కాల్చేస్తూ ఇలా నడుస్తున్న పచారాలు చేస్తూ ఏదో పాడేసుకుంటూ ఏదో రాసేసుకుంటూ ఎవరైనా నాకు తెలియలే. అది చూడండి, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి. అక్కడ కలిసి ఆయన ఎవరో నాకు తెలియదు. నేను వెళ్ళడం నా కూల్ డ్రింక్ ఏదో తెచ్చుకోవడం మళ్ళీ రికార్డింగ్ వెళ్ళిపోవడం జరిగేది. ఇలా 4-5 రోజులు చూసేది, దాదాపు 4 రోజులు చూడలేదు ఆయన్ని. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, రేపు రికార్డింగ్ ఉంది మాదేవన్ గారిది మామది ప్రసాద్లో, సంతూర్ వాయించాలి. ఓకే. అది సిరివెన్నెల ఓపెనింగ్ ఫస్ట్ సాంగ్. యాక్చువల్గా హరిప్రసాద్ చౌరాసియాను శివకుమార్ శర్మ రావాలి. హరిప్రసాద్ చౌరాసియా గారు వచ్చారు ఫ్లూట్, శివకుమార్ శర్మ గారు రాలేదు. ఆయన ఏదో అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయారు. లాస్ట్ మినిట్లో సంతూర్ కావాలి, ఎవరు వాయించేది అలాగానంటే బాలుగారు చెప్పారు, విజయసార్ ఉన్నారు కదా అని పిలుచుకోండి అని చెప్పేసి అప్పుడు నన్ను పిలిచారనమాట. ఆ రకంగా నేను సిరివెన్నెలలో వాయించాల్సిన పరిస్థితి. ఎవరు డైరెక్టరు? విశ్వనాథ్ గారు. పాట రాసింది ఎవరు? శాస్త్రి. నే శాస్త్రిని అక్కడ చూశాను, ఈయనే కదా అక్కడ చూశాను అని చెప్పేసి నేనుగా వెళ్ళి పరిచయం చేసుకున్నాను. మిమ్మల్ని అన్నిసార్లు చూశాను అక్కడ, అంటే నా పేరు శాస్త్రి, సీతారామ శాస్త్రి అన్న. మేము ఫస్ట్ అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా మేము తలుచూపులానే ఫస్ట్ నుంచే వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్యాలీ అన్నమాట, ఫ్రెండ్లీ. సో దాని తర్వాత నేను మ్యూజియేటర్ అయిపోయిన వెంటనే మరి శాస్త్రి రాయడం అన్నది మాకు మా బంధాన్ని మరింత గట్టిపరిచింది అనమాట. శాస్త్రి గారు మీరు చేసిన వాటికి ఇంకేమేమి రాశారు సార్? అదేంటి కలికాలం రాశారు. కలికాలం సూపర్ హిట్ అది. ఆరని ఆ కలికాలం, కలికాలం, కలికాలం మేము చాలా చేసామండి. అంటే తెలుగు చేసిన బిగినింగ్ స్టేజెస్ కదా, దాని తమిళం అదే మెమరీలో అన్నీ పాతవి కానీ అన్నీ చాలా 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 సినిమాలు రాశాము.